వసంతు అయ్యా నికే ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు మీ గాలి తగలగొడతని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంటున్నాను అది మీకు నచ్చలేదా నిన్న ఇడ బతకనివ్వరా నన్ను పొడిచినోడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది నా సమస్య నేను చూసుకుంటాను ఏయ్ ఏదిరా నీ సమస్య ఇది మన సమస్య మన కుటుంబ సమస్య వచ్చిరుడు ఎవడో తెలుసు కదా ఆడిబల్ల మనం పోగొట్టుకుంది సాలేదా అనవసరమైన పగ పెంచుకొని ఇలా కత్తులు పట్టుకొని తిరుగుతున్నావే ఇది పెద్ద మనిషి చేసే పనేరా అవునరా నేను పెద్ద మనిషినే ఈ కత్తి నా చేతిలోనే ఉంటది ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది ఇదే మనకి కులదైవం ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలు పెడతారు నిన్ను కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దండాలట్టాలి అందుకు నేను సిద్ధంగా లేను నా మాట వినుకో మారు మాట్లాడకుండా బండెక్కు మన ఊరికి పోదాం इकड़नावा अम्मा हनीडिसिपिटी नीनु असल विड़ो पिनी आश पड़ता पिल अम्मा जरपचुते इधर स्वामी सीकुन सेना बहुत अरे चपलेदा पिल्ल बे लिटे लोट तो नीलू तीस रही स्वामी कुछ माटा रही इंट से वेट्रा बैठे पड़े मेमंटे गिटना दर पे कदा पर्व मन अने कदा शत्रु आ संगति वे शुभ कार्य अयन इंतवरकू अम्मा नचे ఇప్పుడు నాకు నచ్చేసింది సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది ఆ మా వాళ్ళలోను అబ్బాయిలు ఉన్నారు చెప్రా ఇరబాహు అన్నా బాబు ఎలా ఉన్నాడనా బాగున్నాడురా వాళ్ళు లేపేశారానా అదలైరా అంతకంటే ముందు ओ शुभ कार्य जरपाल ऊरंत पंदर मन ऊर्जो वे वाल तिरना तिरना मन वसंत बाबू पेड़ा मन ऐर शास्त्री अदेरा शास्त्री गारे मन शास्त्री गारा मन वेटमा सर भोजना पप सांबर अदंत चूस सर पेड़ा మేలివి బంగారవనా చెప్తే మీరు నంబర్ పొండి ఒక ఫోటో పంపించనన్నా జంక్షన్ లో కట్ అవుట్ లో బ్యానర్ కట్టాలి కదా ఒక నిమిషం
ఫోటో తీసి పంపించేస్తాడు. మన ఈ కుట్ర మీరు తప్పుకోనుకో పక్కడ కాస్త కాస్త మొఖం చూపించుతాలే కొంచెం. ఏదో బ్యానర్ పెట్టాలట. ఇదిగో అదేదో ఎంఎంఎస్ఆ ఎస్ఎంఎస్ఆ అదే త్వరగా పంపించు. అమ్మా మన బిడ్డల పెళ్ళి మన ఇష్ట ప్రకారం జరగాల. మీరు ఇష్టపడకపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. వస్తాను స్వామి వస్తారమ్మా వస్తాను తల్లి. చూసే ధైర్యం నాకు లేదురా. లేదు గాడి నా తమ్ముడు కాదురా నా ప్రాణం. సారీ సార్. ఎక్కడ రాసాలే సీయోను. ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియ ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకరిని నరకడం చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక్కడ వెదురుపడితే కూడా నీతో మాట్లాడదు. ప్రియతో మాట్లాడాలి. ప్రియ ఎవరితోనూ మాట్లాడదు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. అది ప్రియ అని చెప్పనండి సార్. ఏంటయ్యా ప్రియ వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందామా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అంతంతా ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం. మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. నచ్చను నచ్చదు ఇక బయలుదేరు. ఏంటి ప్రియ అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఇంకేమంటారు నిన్ను? మీరంతా పెద్ద రౌడీలు గూండాలని తెలియకుండా పోయింది. నాకు ఎంత మంచి వాళ్ళని నమ్మాను. నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, అయినా మర్చిపోతాను. అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకి ఆడిటర్ గా పనిచేస్తున్నారు, అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో నువ్వు మంచి వాడివే, ఆయన నాకు అక్కర్లేదు, ప్లీజ్ వెళ్ళిపో. అవునే నేను గుండానే, నేను గుండానే, నేను గుండానే. He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna blow your mind out.